Hello friends, welcome back to our channel. So friends, ikkada vachese manaku ee roju pradhananga vachinatuvanti recruitment sambandhinchinatuvanti information enti tarvata kotta postlu em raabothunnayi and konni migitha amshalu kuda manam ee video lo chuddamandi. అండ్ ముఖ్యంగా చూసినట్లయితే 18,334 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అండ్ సిలబస్ అర్హతను అప్డేట్ చేసిన పోలీస్ బోర్డు అని చెప్పేసి అయితే ఇక్కడ మెయిన్గా ఏం చేశారంటే ఇందులో వచ్చేసి మనకు క్వాలిఫయింగ్కు మాత్రమే ప్రిలిమినరీ అని చెప్పేసి అంటే ఏదైతే మనకు ఈవెంట్స్ ఉంటుందో అంటే ప్రిలిమ్స్ సంబంధించినటువంటి క్వాలిఫయింగ్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈవెంట్స్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెయిన్స్ సంబంధించి మనకు మెరిట్ ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు సో ఇక్కడ మనకు త్వరలో అని చెప్పేసి పక్కన కనిపిస్తుంది కదా అండ్ ఇది విత్ ఇన్ 1 వీక్లో మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది మళ్ళీ గ్రూప్ 1 కూడా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి తాజా సమాచారం అయితే ఉన్నదన్నమాట అండ్ ఇది ఒకటి మనకైతే న్యూస్ ఉన్నది అండ్ రెండవది వచ్చేసి మనకు వచ్చే విద్యా సంవత్సరంలో కేజీబీవీలో 1000 పోస్టుల భర్తీ అని చెప్పేసి సో కాంట్రాక్ట్ విధానంలో నియామకానికి ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట సో ఇది కేజీబీఓలో సంబంధించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీనిలో మనకు సిఆర్టీ అని చెప్పేసి అండ్ పీజీసీఆర్టీ అని చెప్పేసి సో రెండు రకాల పోస్టులు అయితే ఉంటాయన్నమాట సిఆర్టీకి సంబంధించి మనకు డిగ్రీ ప్లస్ బీఎడ్ అయితే అర్హత కలిగి అర్హతలు ఉండాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళకు అండ్ పీజీసీఆర్టీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి అండ్ బీఎడ్ కూడా కలిగి ఉండాలి ఓకే సో మీకు పీజీసీఆర్టీ కావచ్చు సిఆర్టీ కావచ్చు ఎన్లో అయితే ఖాళీలు ఉన్నాయి అవన్నీ కలుపుకొని మనకు మొత్తంగానే మనకు 1000 పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట వచ్చే విద్యా సంవత్సరంలో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఏం లేదు నెక్స్ట్ మంత్ అన్నమాట మనకు అంటే జూన్లో ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో బిఫోర్ దట్ మనకు ఈ యొక్క కేజీబీవీలో 1000 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో ఏంటంటే మనకు యాజ్ పర్ మెరిట్ ఆధారంగా వీళ్ళు రిక్రూట్ చేస్తారట మెరిట్ అంటే ఏం లేదండి మనకు ఏదైతే డిగ్రీ అండ్ బీఎడ్ సో లేదా పీజీ అండ్ బీఎడ్ సో వీటిలో ఉన్నటువంటి మెరిట్ ఆధారంగానే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే మీకు వచ్చినటువంటి అకాడమిక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఈ యొక్క 1000 పోస్టుల భర్తీ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది బట్ ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదని చెప్పేసి మనకు సో చెప్పడం జరుగుతుంది అనమాట అండ్ జస్ట్ ఒక మెరిట్ మీదనే వీళ్ళు భర్తీ చేస్తారని చెప్పేసి కానీ చాలామంది నిరుద్యోగులు మాత్రము రిటర్న్ టెస్ట్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే అకాడమిక్ మార్క్స్ అనేవి డిపెండ్ ఆన్ యూనివర్సిటీ కావచ్చు డిపెండ్ ఆన్ స్టడీ సెంటర్ కావచ్చు సో రిటర్న్ టెస్ట్ ఉంటే మనకు కొంత మంచి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అంటే కరెక్ట్ పర్సన్కు అవకాశం వస్తుందని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అయితే భావిస్తున్నారనమాట అండ్ సో ఇది మనకు 1000 పోస్టులు నెక్స్ట్ ఇయర్ పీజీసీఆర్టీ సిఆర్టీ అయితే ఫిల్అప్ చేస్తున్నారు మ్యాటర్ అయితే అదే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ సో గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చేసి 1:50 రేషియో అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందండి సో ఫ్రెండ్స్ ఇది మెయిన్స్ ఏంటంటే మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే 150 మార్క్స్ సంబంధించి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఎంసీక్యూ సో ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ సంబంధించి ప్రిలిమినరీస్లో కట్ ఆఫ్ నిర్ణయిస్తారు కట్ ఆఫ్ ఎట్లా ఉంటుందంటే ఏవైతే 503 పోస్టులు దానికి సంబంధించి 25,000 మందిని మెయిన్స్కు ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట మెయిన్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది మెయిన్స్ మొత్తం కూడా మనకు డిస్క్రిప్టివ్లో ఉంటుంది మొత్తం 900 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట అండ్ సో డిస్క్రిప్టివ్లో రాయాలి అందులో మనకు ఎంసీక్యూ అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉండవన్నమాట సో మనకు పారాగ్రాఫ్ వైజ్గా రాసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అండ్ దానికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది 503 పోస్టులకు సంబంధించి మెయిన్స్కి ఎంపిక జరిగేటప్పుడు ఏం చేస్తున్నారంటే సో 1:50 అనేది మెయిన్స్కు ఎంపిక జరుగుతుంది ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళను మెయిన్స్కు ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట ఓకే సో తర్వాత ఇంకొకటి కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే స్థానికత అని చెప్పేసి సో స్థానికత అనేది ఇప్పుడే మేము ఏం పరిశీలించము ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 127 అనేది చాలామందికి అప్డేట్ చేయలేదు టీఎస్పీఎస్సీలో అదేవిధంగా సో ఇంకా కొంత ఏంటంటే కొన్ని స్కూళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు కొంతమందికి సర్టిఫికేట్స్ అవైలబుల్గా లేవు కొంతమందికి బోనోఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు కొంతమంది సో చాలా కారణాలున్నాయి స్కూల్స్ రికగ్నైజ్డ్ లేని ఉన్నాయి స్కూల్స్ అబాలిష్ చేయబడ్డాయి సో ఇట్లా మనకు స్కూల్స్ తీసేయబడ్డాయి ఇట్లా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత స్థానికత అనేది పర్టికులర్గా వాళ్ళే నిర్ణయిస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇప్పటికైతే సర్టిఫికేట్లు ఏమీ అవసరం లేదు మీరు ఎవరైతే టీఎస్పీఎస్సీ ఐడి అప్డేట్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి
నెక్స్ట్ మైనారిటీ గురుకులాల్లో ట్రిప్ ద్వారా నియామకాలు అని చెప్పేసి, సో టీఆర్బీ ఐఆర్బీ అని చెప్పేసి ఈ గురుకులాలకు సంబంధించి, అన్ని గురుకులాలకు సంబంధించి టీఆర్బీ టీఆర్ఈ ఐఆర్బీ అని చెప్పేసి ఒక రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుందన్నమాట. అండ్ ఈ రిక్రూట్మెంట్ ద్వారానే ఈ యొక్క మైనారిటీ గురుకులాల్లో ఉన్నటువంటి పోస్టులను రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇక్కడ ఒకటి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ వచ్చేసి మనకి మైనారిటీ గురుకులాలలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అని అంటే మనకు 1445 పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడైతే మనకు న్యూస్ రావడం జరిగిందనమాట. సో 1445 కేవలం మైనారిటీ గురుకులాలకు సంబంధించిన పోస్టులు మాత్రమే ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఏంటి అని అంటే టీజీటీ వచ్చేసి 594 ఆల్ సబ్జెక్ట్స్, అన్ని రకాల ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సబ్జెక్టులు అన్నీ కలిపి 594, జూనియర్ లెక్చరర్ వచ్చేసి 414. సో ఆల్మోస్ట్ జూనియర్ లెక్చరర్స్ చాలా పోస్టులు అయితే ఉన్నట్టే. అండ్ లైబ్రేరియన్ 200 పోస్టులు ఉన్నాయి, స్టాఫ్ నర్స్ 127 ఉన్నాయి, ఫిజికల్ డైరెక్టర్లు 60 ఉన్నాయి, తర్వాత క్రాఫ్ట్ టీచర్లు 38 అండ్ పీఈటీ వచ్చేసి సో 12 పోస్టులు అనమాట. సో ఇవి మనకు మెయిన్గా వచ్చేసి ఇవన్నీ కూడా మనకు ఇవే కాకుండా సంక్షేమ శాఖ మైనారిటీలు మనకు 76 అదన పోస్టులు ఉన్నాయి టీచింగ్ స్టాఫ్ సంబంధించి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనకి ఏంటంటే సంక్షేమ అధికారి అని చెప్పేసి, జూనియర్ అసిస్టెంట్లు అని చెప్పేసి, అకౌంటెంట్లు అండ్ ఉర్దూ ఆఫీసర్లు అని చెప్పేసి ఇట్లా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు మైనారిటీ గురుకులాలకు సంబంధించినటువంటి ఖాళీలు అండి. సో టీజీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, డిగ్రీ ప్లస్ బీఎడ్ కలిగి ఉండాలన్నమాట. ఓకే, డిగ్రీ ప్లస్ బీఎడ్ కలిగి ఉండాలి, టెట్ పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. సో ఇది టీజీటికి సంబంధించినటువంటి ఇది క్వాలిఫికేషన్. జూనియర్ లెక్చరర్ సంబంధించి బీఈడి అవసరం లేదు. అండ్ సో సారీ, ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ మాత్రమే, పీజీటీ కాదు, జూనియర్ లెక్చరర్స్ మాత్రమే, కేవలం పీజీ ఉంటే సరిపోతుంది అనమాట. నో నీడ్ బీఈడి అవసరం లేదు, టెట్ కూడా అవసరం లేదండి. సో ఇది కూడా అవసరం లేదు. అండ్ లైబ్రేరియన్కు సో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రేరియన్ సైన్స్ అని ఉంటుంది కదా, ఆ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు. స్టాఫ్ నర్స్కు సో దానికి సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఫిజికల్ డైరెక్టర్ పీఈటీ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో క్రాఫ్ట్ టీచర్లకు సో ఆ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, పీఈటీ ట్రైనింగ్ చేసిన వాళ్ళు. సో ఈ విధంగా మనం క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు మైనారిటీలో వచ్చేటువంటి పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ మెయిన్గా వచ్చేసి ప్రధానంగా మనకు వార్తాపత్రికలు వచ్చినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించిన న్యూస్ అండి. అండ్ సో ఇంపార్టెంట్ అనిపించినవి కూడా మీకు తప్పనిసరిగా అప్డేట్ అయితే చేస్తాను. సో మీరు మాత్రం మన ఛానల్ను ఎవరైతే సో వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.